నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. నగరంలో శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, పీటీ యాక్ట్తో పాటు నగర బహిష్కరణ కూడా ఉంటుందని డీఎస్పీ హెచ్చరించారు. నగరంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ను మరింత వేగవంతం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో వేదేపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రబాబు నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మేము చేపట్టాం. దీంట్లో సుమారు 75 మంది పోలీసులు పాల్గొన్నారు. ఇదంతా కలిసి ఉదయం 5 గంటల కాడి చంద్రబాబు నగర్ కాలనీలో ఉన్న అనుమానాస్పదంగా ఉన్న అన్ని ఇళ్ళు తనిఖీ చేశారు. అదేవిధంగా వాహనాలు, రికార్డు లేని వాహనాలు కూడా సీజ్ చేశారు. సుమారు 13 వెహికల్స్ దగ్గర సీజ్ చేశారు. వాటి రికార్డ్స్ లేనందున సీజ్ చేశాం. వాటిని కూడా వెరిఫై చేసి వాటిపై యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా ఈ కాలనీలో ఉండే రౌడీ షీటర్స్, ఇతర సస్పెండ్ షీటర్స్ అందరి కూడా తనిఖీ చేశాం. అందరి మీద వాచ్ పెట్టాం. ఈ నగరంలో ఇటీవల జరుగుతున్న వరద సందర్భంగా ఇటువంటి ఫర్దర్గా జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు